రైతు సోదరులందరికీ నమస్కారం అండి. రైతుకు భరోసా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజ, గ్రామ వ్యవసాయ సహాయకుడిని. ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు రాయితీపై, అంటే సబ్సిడీపై మనకి 3 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం నుంచే గవర్నమెంటు మన రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయడం ప్రారంభించిందండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల సబ్సిడీలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతెంత భూమి ఉండాలి, సబ్సిడీలు ఏ విధంగా వస్తాయి, డాక్యుమెంట్లు ఏదైతే ఉండాలనేసి అడుగుతున్నారండి. ఈ వీడియోలో మనం అదంతా కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ డ్రిప్పు స్ప్రింక్లర్లని ఈ సూక్ష్మ సేద్య పరికరాల్లో డ్రిప్పు స్ప్రింక్లర్లుగా మనం 2 విధాలుగా పేర్కొంటాం కదండి. అందులో డ్రిప్పు మనకు కావాలని అనుకుంటే మినిమం ఎంత భూమి ఉండాలనేసి అయితే ఏమీ లేదండి, ఎంత భూమి ఉన్నా కూడా డ్రిప్పుకి మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో సబ్సిడీలు వచ్చేసరికి చిన్న మరియు సన్నకారు రైతులు, అంటే 5 ఎకరాల లోపు విస్తీర్ణం కలిగిన రైతులు 90% సబ్సిడీతో మనకి డ్రిప్ అందించడం జరుగుతుందండి. అదేవిధంగా 5 ఎకరాలు దాటి 12.5 ఎకరాల వరకు ఉన్న రైతులకి 50% సబ్సిడీపై డ్రిప్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 12.5 ఎకరాలు దాటితే మాత్రం సబ్సిడీ మీద వాళ్ళకి డ్రిప్ పైపులు రావడం అనేది జరగదండి. ఇందులో కూడా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అని ఏం కాకుండా అందరికీ కూడా సమన్యాయంగా ఈ సబ్సిడీలు 90% మరియు 50% ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా స్ప్రింక్లర్లకు వచ్చేసరికి, అంటే స్ప్రింక్లర్లు అంటే మన గ్రామాల్లో నల్ల పైపులు అని చెప్తారు కదండి, ఈ నల్ల పైపులకు వచ్చేసరికి అన్ని వర్గాల వారికి, అన్ని తరగతుల వారికి, అంటే చిన్న మరియు సన్నకారు రైతులు, పెద్ద రైతులు అందరికీ కూడా 50% రాయితీపై ఇవి అందించడం జరుగుతుందండి. కానీ స్ప్రింక్లర్లకు మాత్రం మినిమం 1 ఎకరా భూమి ఉంటే మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారండి. 1 ఎకరా భూమి లేని వల్ల ఈ స్ప్రింక్లర్లు అప్లోడ్ మనకి స్ప్రింక్లర్లకి పెట్టుకోవడానికి అవ్వదండి. అదేవిధంగా ఈ చాలామంది రైతులు మనకి ముఖ్యంగా ఏమిటి అడుగుతున్నారంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని అడుగుతున్నారండి. ఈ బిందు సేద్య పరికరాలు మరియు స్ప్రింక్లర్లు కావాలని అనుకుంటే మనకి ఖచ్చితంగా ఉండవలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు జెరాక్స్లు, జెరాక్స్ ఒకటి, 1B, ఏదైతే భూమి తాలూకా 1B ఉంటుందో ఆ 1B జెరాక్స్ ఒకటి, అదేవిధంగా FMB పటం, మీ సర్వే నెంబర్ తాలూకా పటం ఉంటుందండి, దాన్నే FMB పటం అంటారు, ఆ సర్వే నెంబర్ చెప్పి ఆ FMB పటం తీయాలండి. నెక్స్ట్ 4 వచ్చేసరికి చెక్ బందీ, అంటే భూ సరిహద్దు నిర్ధారణ పత్రం, అంటే మీ తూర్పుకి ఎవరున్నారు, మీ పొలంకి తూర్పున ఎవరు, పడమరని ఎవరు, ఉత్తరాన ఎవరు, దక్షిణాన ఎవరని నిర్ధారించే ఒక చెక్ బందీ ఉంటుందండి, అది కూడా ఉండాలండి. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ ఒకటి ఉండాలండి. నెక్స్ట్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు చెందిన వారైతే మాత్రం ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ తుంపర బిందు సేద్య పరికరాలు మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలండి. ధన్యవాదాలు.